ఈవీఎంలను వాడితే పోటీ చేయనని వైసీపీ నేత సంచలన ప్రకటన. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈవీఎంలతోనే వచ్చే దఫా ఎన్నికలు నిర్వహిస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని రాచమల్లు ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను వాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఈవీఎంలనే ఉపయోగిస్తే ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. ఈవీఎంలలో గోల్మాల్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలలో అవకతవకలపై కొన్ని చోట్ల వైసీపీ నాయకులు న్యాయ పోరాటానికి కూడా దిగారు. అయితే ఆశించిన స్థాయిలో వ్యవస్థ నుంచి సహకారం లభించలేదన్నది వైసీపీ ఆరోపణ. నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదలకు రెడీ. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. బహుశా 2-3 రోజుల్లో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. మొదటి జాబితాలు 20 మందికి నామినేటెడ్ పోస్టులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై అసంతృప్తి వ్యక్తమైంది. అయితే ఇంకా పదవుల పందేరం పూర్తి కాలేదని, క్రమశిక్షణ ఉల్లంఘించి నోరు పారేసుకోవద్దని టీడీపీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారు. మహిళలకే మద్యం దుకాణాలు, కాదేది మహిళలకు అనర్హం అన్నట్లుగా అన్ని రంగాలలో వారికే అగ్రస్థానం దక్కుతోంది అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఏపీలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేస్తే అక్కడ మహిళలకు ఆ లక్ తగిలింది. విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం 155 మద్యం దుకాణాలలో 31 దుకాణాలు మహిళలకే దక్కాయి. వారికి లైసెన్సులు ఇస్తూ అధికారులు ఆమోదముద్ర వేశారు. మొత్తం 4,000 పైచిలుకు దరఖాస్తులు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం వస్తే అందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం విశేషం. భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా. కెనడాలోని భారత హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. వారు ఖచ్చితంగా తమ దేశాన్ని వీడాల్సిందేనని, దౌత్యవేత్తలుగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ 6 తమ దేశంలో క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, పబ్లిక్ సేఫ్టీకి విఘాతం కలిగించారని సంచలన ఆరోపణలు చేసింది. కాగా కెనడా ఈ ప్రకటన చేయకముందే భారత్ ఆ 6 దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది. ఇస్రో చీఫ్ కు వరల్డ్ స్పేస్ అవార్డ్. ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ 2024 ను అందుకున్నారు. మిలాన్ లో జరిగిన ఈవెంట్ లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది.